ఏడాది వర్షాకాలంలో సిటీ పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షాలకు నాలాలు, వాటి పక్కనే ఉన్న డ్రైనేజీలు పొంగి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోజుల తరబడి పబ్లిక్ మురుగునీటితో పడరాని పాట్లు పడ్డారు. అయితే భారీ వర్షాలతో పాటు బల్దియా అధికారుల నిర్లక్ష్యం పబ్లిక్ తిప్పలకు కారణమనే విమర్శలున్నాయి. ఏటా వానాకాలానికి ముందే నాలాల్లో పూడిక తీయాలి. అయితే రెండేళ్ల క్రితం వరకు ప్రతి వర్షాకాలానికి మూడు నెలల ముందు నుంచి పూడికతీత పనులు చేసేది బల్దియా. నాలాల్లో విపరీతంగా పేరుకుపోతున్న చెత్తతో ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో 365 రోజులు ఈ పనులను కంటిన్యూ చేస్తున్నామని బల్దియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. నాలాల పూడిక తీత కోసం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది జిహెచ్ఎంసీ. అయితే గడిచిన మూడేళ్ల నుంచి కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో బిల్స్ అందుతున్నా పూడిక తీత పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కింది స్థాయిలో అధికారులు లంచాలు తీసుకుని బిల్స్ క్లియర్ చేస్తున్నారనే విమర్శలొచ్చాయి. దీంతో పూడిక తీత పనులకు సంబంధించిన పనులపై ఆరా తీశారు బల్దియా కమిషనర్. పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమైనా ఫిర్యాదులు వస్తే విజిలెన్స్ ఆఫీసర్లు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. అయితే కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో పనులు చేసినట్టు ఫేక్ రికార్డులు సృష్టించి కొంతమంది అధికారుల అండతో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది కూడా నాలాల్లో పూడిక తీతలో అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికపై టెక్నికల్ ఎంక్వైరీ చేస్తోంది బల్దియా. సాంకేతిక అంశాల పరిశీలన బాధ్యత సూపరింటెండెంట్ ఇంజనీర్లకు అప్పగించింది. ఒక జోన్ పరిధిలోని ఎస్సీ మరో జోన్ పూడిక తీతకు సంబంధించిన రికార్డులు పరిశీలించనున్నారు. నివేదికలోని పలు అంశాలకు సంబంధించి సందేహాలున్న పరిస్థితుల్లో ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిశీలన తర్వాత ఎస్సీలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అనుమానాలు బల్దియా వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి 45 కోట్లతో పూడికతీత పనులు చేశారు. ఈ పనులు సక్రమంగా జరగలేదని పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కమిషనర్ లోకేష్ కుమార్. ఏడాదికి పైగా విచారణ చేసిన విజిలెన్స్ విభాగం 4 నెలల క్రితం 200 పేజీలతో రిపోర్ట్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో 50% పనులు కూడా జరగలేదని, వ్యర్థాల తొలగింపు, తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడంలో పలు సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు విఫలమైనట్టు రిపోర్టులో తెలిపారు విజిలెన్స్ అధికారులు. మొత్తం 356 పనులకు గాను 148 పనులే సక్రమంగా ఉన్నట్టు నివేదికలో తెలిపారు విజిలెన్స్ అధికారులు. మిగతా పనులు జరిగిన తీరుపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పనులపై ఇంజనీరింగ్ ఆఫీసర్లు పూర్తి స్థాయి వివరాలు ఇవ్వలేదని తెలిపారు. చాలా వరకు వ్యర్థాలు తరలించిన వే బిల్లులు సమర్పించలేదు. టెండర్ ప్రక్రియ, ఒప్పందాల వివరాలు ఇవ్వలేదని రిపోర్టులు తెలిపారు. ఒక జోన్కు సంబంధించిన పూడికతీత పనుల విచారణ బాధ్యతలు మరో జోన్ ఎస్సీకి అప్పగించినట్టు బల్దియా హెడ్ ఆఫీస్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఎస్సీలు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన ఏఈ, డిఈ, ఈఈల వివరణ కోరడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాంకేతిక విచారణను తెరపైకి తెచ్చారనే ఆరోపణలున్నాయి. పూడికతీత పనులు పర్యవేక్షించాల్సిన అధికారులకే జోన్ మార్చి పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే వాస్తవాలు బయటకు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. మరోవైపు గతంలో పనిచేసిన ఎస్సీలు బదిలీ కావడంతో ఆ పనులతో తమకు సంబంధం లేదంటున్నారు ప్రస్తుత అధికారులు. కోట్ల రూపాయలతో నాలాల్లో పూడికతీత పనులు చేస్తున్నా వర్షాకాలంలో పబ్లిక్ మాత్రం వరద తిప్పలు తప్పడం లేదు. చాలా ఏరియాల్లో మామూలు రోజుల్లోనూ వరదలతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్.